గోదావరి రుచులకు స్వాగతం. ఇవాళ మనం మటర్ పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మటర్ పన్నీర్కి కావలసిన పదార్థాలు: ఆనియన్స్ 3, టమోటోలు 4, పన్నీర్ 500 grams, జీలకర్ర పొడి 1 teaspoon, ధనియాల పొడి 1 tablespoon, గరం మసాలా 2 tablespoon, కారం 3 tablespoons, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 tablespoons, గ్రీన్ పీస్ 2 cups. ఇవి ముందరే నానబెట్టుకుని ఉంచుకోవాలి. దాల్చిన చెక్క 1 3 inches ముక్క, లవంగాలు 5, యాలుక్కాయలు 2, షాహీ జీరా 1 teaspoon, జీడిపప్పు 1/2 cup, బటర్ 2 to 3 tablespoons. ఆనియన్స్ని ఇలా ముక్కల్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. టమాటోలు కూడా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో బటర్ వేసుకొని కరగనివ్వాలి. బటర్ లేదా నెయ్యి వేసుకోవచ్చు. ఆయిల్ 2 to 3 tablespoons ఆయిల్ వేసుకొని కొంచెం కాగనివ్వాలి. ఇప్పుడు బటర్ కాగిన తర్వాత మన గరం మసాలాలు వేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా కూడా కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ని వేగనిద్దాము. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ వేగనివ్వాలి. ఆనియన్ ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత టమాటోలు వేసుకుందాము. వేసుకొని వేయించుకోవాలి. టమాటో కూడా మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు వేసుకున్నాము. ఇది ఆల్రెడీ రోస్టెడ్, కనుక నేను లాస్ట్లో వేస్తున్నాను. ఒకవేళ రోస్టెడ్ కాని వాళ్ళు మనం బటర్ ఇందాక వేయించుకున్నప్పుడు వేయించుకోవాలి. జీడిపప్పు 2 minutes వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. అలాగే స్టవ్ ఆన్ చేసుకొని అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని కాగనివ్వాలి. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత ఈ పేస్ట్ని ఆయిల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ స్మెల్ పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయే వరకు వేయించుకోవాలి. అలాగే దీన్ని కొంచెం కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే మనం జీడిపప్పు వేసాం కదా, అది కింద అంటుపోయే ఛాన్సెస్ ఉంటాయి, అందుకని కలుపుకుంటూ ఉండాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ వేసిన వెంటనన్నా వేసేసుకుని వేయించుకోవచ్చు, అప్పుడు త్వరగా అవుతుంది. బట్ కానీ మాడిపోకుండా చూసుకోవాలి. ఇలా పేస్ట్ వేసుకున్న తర్వాత వేసుకుంటే కొంచెం ఎక్కువ టైం వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయిన తర్వాత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలాలు వేసేసుకున్నాము ఇందులో. వేసుకొని కొంచెంసేపు వేయించుకున్నాము. కారం పూర్తిగా కలిసే వరకు, ఇవన్నీ కలిసే వరకు బాగా కలుపుకొని కొంచెం వాటర్ పోసుకున్నాము. ఇది బాగా కలుపుకున్న తర్వాత పసుపు కొంచెం, అలాగే సాల్ట్ 2 spoons. దీంట్లో పాలు పోసుకుందాము. నేను ఇంచుమించుగా 1/2 glass పాలు పోస్తున్నాను. 1/2 glass పాలు, 1 cup పాలు పోస్తున్నాను. ఒకవేళ మనం ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకు, వాటర్ పోసుకొని చివరిలో మనం కావలిస్తే ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చు. ఫ్రెష్ క్రీమ్ లేని వాళ్ళు ఇలా పాలు పోసుకోవచ్చు. దీంట్లో 1 teaspoon షుగర్ వేసుకుందాము. ఆనియన్స్ స్వీట్ ఉన్నవాళ్ళు తక్కువ వేసుకోండి, తక్కువ స్వీట్, ఇంకా ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ షుగర్ వేసుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు గ్రీన్ పీస్ వేసుకుందాము. గ్రీన్ పీస్ వేసుకొని వాటిని ఉడకనివ్వాలి. ఇప్పుడు గ్రీన్ పీస్ కూడా ఉడికిపోయిన తర్వాత మనం పన్నీర్ వేసేసుకుందాము. పన్నీర్ వేసుకున్న తర్వాత 5 minutes
దాన్ని కొంచెం ఉడకనిద్దాము. పన్నీరు ఉడికిన తర్వాత కసూరి మేతి, కొంచెం కసూరి మేతిని తీసుకొని ఇలా చేతిలో నలుపుకొని దీంట్లో వేసేసుకుందాము. ఫ్రెష్ క్రీమ్ ఉంటే పైన ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చు, కానీ అప్పుడు వాటర్ మాత్రమే వేసుకోవాలి. మనం పాలు వేసుకున్నాం కనుక దీనిపైన ఫ్రెష్ క్రీమ్ వేసుకోకర్లేదు. అంతే, మటర్ పన్నీర్ రెడీ. మీకు నా రెసిపీస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.